చూడగానే ఆహా అనిపించేలా కుర్ర వయసుతో పాటు 60 ఏళ్లు వచ్చిన ముసలాళ్లతో కూడా ఉన్న బలంగా లేచి చిందులు వేయించేంత కిక్కునిచ్చే ఊపున్న ఐటమ్ సాంగ్ జిగెల్ రాణి. తాజాగా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రంగస్థలం చిత్రంలో ఈ జిగేలు రాణి సాంగ్ పాడి ప్రేక్షకులని ఉర్రూతలోగించిన ఆ సింగర్ ఎవరో తెలుసా? తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో ఎండ్ అయిన తర్వాత కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమంత కెరియర్లలోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ది బెస్ట్ మూవీ అనిపించుకున్న సెన్సేషనల్ చిత్రం రంగస్థలం. సుకుమార్ రచన దర్శకత్వంలో, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకి ప్రాణం పాటలే. అందులోనూ జిగేల్ రాణి పాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాకి ముందు యూట్యూబ్ లో సాంగ్ వచ్చినప్పటి నుండి థియేటర్ లో సాంగ్ చూసేంత వరకు అభిమానులతో కెవ్వు కేకలు పెట్టించిన ఫోక్ మసాలా పాట జిగేలు రాణి. ఐటమ్ గర్ల్ గా పూజా హెగ్డే ఈ సాంగ్ లో అదిరిపోయే డాన్స్ చేసి ఈ పాటకు మరింత క్రేజ్ ని క్రియేట్ చేసింది. తక్కువ టైంలోనే ఇంత క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ పాటను పాడింది ఎవరో పేరు మోసిన సింగర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ పాటని పాడింది గంటల వెంకటలక్ష్మి అనే ఒక సామాన్య మధ్యతరగతి వనిత. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి గ్రామంలో నివసిస్తున్న ఈమె పాడిన జిగేలు రాణి పాట హిట్ కొట్టి ఈమె గొంతు జనాలని చేరుకుంది. కానీ తనకు రావాల్సిన కీర్తి మాత్రం తెర వెనకే దాగుండిపోయింది. ఇప్పటికీ వెంకటలక్ష్మి తన కిరాణా కొట్టులో చిల్లర వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతోంది. జిగేల్ రాణి పాట సినిమాలో జిగేలు అనిపించింది, కానీ వెంకటలక్ష్మి జీవితంలో జిగేల్ నింపలేదు. సినిమాలో పాడేందుకు వెంకటలక్ష్మిని సుకుమార్ దగ్గరకు తీసుకెళ్లిన మధ్యవర్తులు ఆమెను మోసం చేసి పాట పాడినందుకు ఇచ్చిన రెమ్యునరేషన్ వాళ్లే స్వాహా చేశారు. కనీసం ఆ సినిమాకి సంబంధించి ఎవరి ఫోన్ నెంబర్లను కూడా ఆమెకి దొరకనివ్వకుండా జాగ్రత్త పడి నిలువున ముంచేశారు. విషయం తెలుసుకున్న ఓ ప్రముఖ మీడియా ఛానల్ రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ ని కలిసి జరిగిన విషయం తెలియజేసింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న సుకుమార్ విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు తప్పకుండా న్యాయం చేస్తానని మాటిచ్చాడు. ఇది వరకు ఆమెని రంగస్థలం ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానిద్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆమె ఫోన్ కలవలేదని, బహుశా ఆ మధ్యవర్తులే ఆమెను భయపెట్టారు అనుకుంటా అని అన్నారు. మీడియా ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సినిమా డైరెక్టర్ సుకుమార్ జిగేల్ రాణి సింగర్ గంటల వెంకటలక్ష్మికి అక్షరాల 100,000 రూపాయలు ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయటమే కాకుండా మునుముందు తను చేసే సినిమాలో ఏదో ఒక పాటకైనా తనతో పాడించుకునేందుకు ట్రై చేస్తానని అన్నారు. వెంకటలక్ష్మి కూడా సుకుమార్ చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోనని చెప్పింది. అంతేకాకుండా కొందరు ప్రముఖ డైరెక్టర్లు, నిర్మాతలు కూడా వెంకటలక్ష్మికి ఫోన్ చేశారని, వాళ్ళ సినిమాలలో కూడా ఆమెకు పాటలు పాడటానికి సహాయం చేస్తామని చెప్పారని వెంకటలక్ష్మి చెప్పింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, జిగేల్ రాణి సింగర్ స్టోరీని. మరి ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.